ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రజలు మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తున్న విషయాలని ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం. మరి ఏ పార్టీకి వరకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనే విషయాలు మరి ఇక్కడ ఉన్న ప్రజల్ని, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులని అడిగి తెలుసుకుందాం. అదే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఓకేనా? నమస్తే పెద్ద మంచి, నీ పేరు ఏం? పేరు హీరాను. హీరానా? ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. రుణమాఫీ అంటే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. డబ్బు కొని ఆడన్న మనుషుల కాపాత వచ్చింది. గద్దలకు పోదాము, అంబులెన్స్ అంటే కూడా రోడ్లు బాగాలేవు. వాళ్ళకి 9 సంవత్సరాలు చేసుకున్నాం, ఏముందో మాకు. రోడ్డు సౌకర్యాలు లేవు, మాకు ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కూడా మాకు ఏమో మన డబల్ బెడ్రూమ్లు ఇస్తామంటే 9 ఏళ్ళకి గెలుచుకున్న ఒక్క డబల్ బెడ్రూమ్ రాకపా ఏంది రాకపా ఇంకెప్పుడు వస్తుంది డబల్ బెడ్రూమ్? ఇప్పుడేమో వస్తుంది మళ్ళీ గెలిచి నీకు ఇస్తామంటారు. ఇంకా ఇప్పుడు ఇన్నద్దులు ఎన్నోళ్ళు ఇప్పుడే ఆడిస్తారు. ఇంకా నమస్తే పెద్ద మంచి. నమస్తే. ఎవరు? నేతన్పల్లి. నేతన్పల్లినా? అధికారంలోకి ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది. పైన స్టేట్ లెవెల్? పైన స్టేట్ లెవెల్ మాకేమో రుణమాఫీ ఇవ్వలే, ఒక రోడ్లు చేయలే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అది ఇవ్వలేదు. ఏమి ఏవో రైతు బంధు ఇస్తాను, రైతు బంధువులు అవి ఇవి ఇస్తాను. కట్ట ఎన్ని ఊరుకో 4 గింటలు ఇచ్చితే సుగుతుంది కదా. మరి యాభై లేకుండా ఇప్పుడు ఏం రోడ్లు పోతే సద్దం పల్లారా ఊరు బాగాలేదు. ఇందిరామధినులు అవి వచ్చినాయి కానీ ప్రతి ఏం రాలే. గవర్నమెంట్ లబ్ధాలైతే ఏం జరగట్లేదు. మీకు ఏం జరగట్లేదు? ఒక కరెంటు బిల్లు వేస్తానా ఇంటికి, ఒక్కొక్క ఇంటికి 1200, 1300, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వస్తున్నాయి. ఏం చేయలేము పరిస్థితి. నమస్కారం. నీ పేరు? పేరు నా పేరు పేపర్ హనుమంత్. హనుమంత్ పేపర్ హనుమంత్. పేపర్ హనుమంత్? ఏ ఊరు మనది? నేతంపల్లె. నేతంపల్లెనా? స్టేట్ లెవెల్ ఎలక్షన్లు అయితే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లోనా మనకి స్టేట్ లెవెల్గా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాకు కేసీఆర్ వస్తే బాగుంది అనుకున్నాం. కేసీఆర్ వస్తే బాగుంటుంది అనుకున్నారు. మాకు కరెంట్ ఉంది బాగా, ఇంకా పింఛన్లు ఇస్తున్నారు, ఇంకా రుణమాఫీలు ఉన్నాయి, ఇంకా రైతు బంధు పడుతుంది, అన్ని వర్గం బాగుంది. మళ్ళా సార్ కూడా వస్తే బాగుంటుంది. కేసీఆర్ బాగుంటుంది. మాకు ఇక్కడ కృష్ణమారెడ్డి కూడా మాకు మంచి చేసినాడు. అంటే గత పార్టీలో ఉన్నా కొంచెం మేనిఫెస్టో అక్కడ ఇచ్చినారు ప్రజలు, అక్కడ కొంతమంది అందరు జనాభికి అర్థం అయిపోయింది ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు మంచిగా ఇప్పుడు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు అంతే కదా. ఈసారి అవి కేసీఆర్ ఇస్తే పగలిట్టు ఉంటాయి, ఇంకే పేరు అనుకో అన్ని పోతాయి, కరెంటు పోతే అన్ని పోతాయి. మనకి ఎప్పుడు లెక్క నీటినే ఉండాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి.